హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ గురు. ఈరోజు మనం నేపాల్లో ఉండే టూరిస్ట్ ప్లేసెస్ గురించి తెలుసుకుందాం. హైదరాబాద్ నుంచి నేపాల్ ఎలా రీచ్ అవ్వాలో తెలుసుకుందాం. మేము హైదరాబాద్ నుంచి హౌరా అంటే కోల్కతా ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ లో స్టార్ట్ అయ్యాం. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ మార్నింగ్ 10:20 స్టార్ట్ అవుతుంది హైదరాబాద్ నుంచి, ఐ మీన్ అదే సికింద్రాబాద్ నుంచి. మేము కోల్కతా రీచ్ అయ్యేసరికి నెక్స్ట్ డే ఈవినింగ్ 4:30 అయింది. యాక్చువల్గా మనకి హైదరాబాద్ నుంచి రాక్సల్ వెళ్ళడానికి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. రాక్సల్ అనేది స్టేషన్ పేరు, అది బీహార్లో ఉంది ఆ ఊరు. రాక్సల్ స్టేషన్ నుంచి నేపాల్ బోర్డర్ జస్ట్ 5 కిలోమీటర్స్ అంతే. నేపాల్ వెళ్లే వాళ్ళు చాలా మంది ఇక్కడ నుంచే వెళ్తారు, బట్ మేము కోల్కతా కూడా చూసుకుందామని వయా కోల్కతా వెళ్ళాం. కోల్కతా నుంచి రాక్సల్ వెళ్ళడానికి మా ట్రైన్ నైట్ 10:50 ఉంది, సో మాకు చాలా టైం దొరికింది. సో అందుకనే మేము కొంచెం కోల్కతాని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. మీరు స్టేషన్ నుంచి బయటకు రాగానే మీ లెఫ్ట్ సైడ్ లో హౌరా బ్రిడ్జ్ కనపడుతుంది. హౌరా బ్రిడ్జ్ కోల్కతాలో చాలా ఫేమస్. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, హౌరా స్టేషన్ నుంచి బయటకు రాగానే రోడ్ ఆపోజిట్ లో మీకు బోటింగ్ ఉంటుంది. అండ్ బోటింగ్ కాస్ట్ వచ్చేసి 6 రూపీస్. అవును, మీరు విన్నది నిజమే, అంత తక్కువ కాస్ట్. ఎందుకంటే అక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ లో బోట్ కూడా యూజ్ చేస్తారు, అందుకని అంత తక్కువ కాస్ట్ ఉంటుంది. వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్ళడానికి బోట్స్ యూజ్ చేస్తారు. మీరు బోటింగ్ చేయాలనుకుంటే టికెట్ కౌంటర్ రోడ్ మీదే ఉంటుంది, బయట స్టేషన్ ఆపోజిట్ లో. టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్తే అక్కడ నుంచి బోట్ స్టార్ట్ అవుతాయి. టికెట్ తీసుకునేటప్పుడు ఏదో ఒక ప్లేస్ పేరు చెప్పండి, పక్కనే ఉన్న ప్లేస్ వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు ఎక్కడ ఏ ప్లేస్ ఉంటుందని. అంటే ఇట్లా మేము టూరిస్ట్లం బోట్ ఎక్కాలనుకుంటున్నాం అని చెప్తే వాళ్ళే చెప్తారు ఏ ప్లేస్కి తీసుకోవాలి అని. బోటింగ్ చాలా బాగుంటుంది. వన్స్ మీరు ఆ ప్లేస్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ బోట్లో రావాలనుకుంటే హౌరా స్టేషన్కి మళ్ళీ 6 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మేము అలానే వచ్చాం. బోటింగ్ అయిపోయిన తర్వాత మేము బయట కొద్దిసేపు షాపింగ్ చేసాం అక్కడే స్టేషన్ దగ్గరలోనే. అండ్ కొన్ని లోకల్ ఫుడ్ కూడా ట్రై చేసాం. అక్కడ రసగుల్లా చాలా ఫేమస్. అండ్ మేము నైట్ ఫుడ్ వచ్చేసి స్టేషన్లోనే తిన్నాం, ఐఆర్సిటీసీ క్యాంటీన్లో. ఫుడ్ చాలా బాగుంది. హౌరా నుంచి రాక్సల్ మేము రీచ్ అయ్యేసరికి నెక్స్ట్ డే ఈవినింగ్ 4 అయింది. రాక్సల్ స్టేషన్ నుంచి బయటకు రాగానే మనకి బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి. వెహికల్కి 200 అలా ఛార్జ్ చేస్తారు. ఒక వెహికల్లో 6 మెంబర్స్ అలా కూర్చోవచ్చు. మేము 14 మెంబర్స్ వెళ్ళాం, అందుకనే మేము 2 వెహికల్స్ తీసుకున్నాం. ఆ వెహికల్లో ఒక మీరు ఒక 2 to 3 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు. అక్కడ నుంచి ఇంకొక బ్యాటరీ వెహికల్ తీసుకొని వెళ్లాల్సి వస్తుంది. అది కూడా అంతే, వెహికల్కి 200 అలా తీసుకుంటారు. అది మిమ్మల్ని బీర్గంజ్ అనే ఊరికి తీసుకెళ్తుంది. అది నేపాల్లో ఫస్ట్ ఊరు. మధ్యలో చెక్ చేస్తారు, మీ ఆధార్ కార్డ్ చెక్ చేస్తారు బోర్డర్ దాటేటప్పుడు. మాకైతే అది కూడా చెక్ చేయలేదు. కరెన్సీ ఎక్స్చేంజ్ కోసం చాలా ప్లేసెస్ ఉన్నాయి రాక్సల్లో. ఎక్కడ తక్కువ రేట్ ఉంటే అక్కడే తీసుకోండి, తొందరపడకండి. 2-3 షాపులు అడగండి, ఎక్కడ తక్కువ అనిపిస్తే అక్కడే తీసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, బీర్గంజ్ నుంచి మీకు బస్సెస్ 5 o'clock వరకు ఎండ్ అయిపోతాయి కాఠ్మండు వెళ్ళడానికి. మేము వెళ్ళేసరికి 5:30 అయింది, సో మాకు బస్సెస్ ఏం దొరకలేదు. మేము అందుకని అక్కడే ఒక నైట్ స్టే చేయాల్సి వచ్చింది. మా టైం అంతా వేస్ట్ అయింది, మేము చేసిన తప్పు మీరు చేయకండి. మేము నెక్స్ట్ డే మార్నింగ్ బీర్గంజ్ నుంచి వెహికల్ తీసుకున్నాం, సుమో తీసుకున్నాం, 2 సుమోస్. సుమో కాస్ట్ వచ్చేసి 5,500 రూపీస్ తీసుకున్నారు ఒకదానికి. అక్కడ నుంచి బస్సెస్ కూడా ఉంటాయి బీర్గంజ్ నుంచి. బస్ కాస్ట్ వచ్చేసి 600 to 700 రూపీస్ ఉంటుంది. పర్లేదు, బాగానే ఉంటాయి బస్సెస్, యావరేజ్ గా ఉంటాయి, సూపర్ అని నేను చెప్పాను. అన్ని బస్సెస్ అంతే ఉంటాయి. సో మేము అందుకనే వెహికల్ తీసుకున్నాం. వెహికల్ అయితే మధ్యలో ఇక్కడ ఆపి ఫొటోస్ కూడా దిగొచ్చు అన్న ఉద్దేశంతో అలా తీసుకున్నాం. బీర్గంజ్ నుంచి కాఠ్మండు 150 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం ఘాట్ రోడ్ చాలా వరకు. మధ్యలో మనకి మట్టి రోడ్ కూడా తగులుతుంది, అంత ఘోరంగా ఉంటాయి రోడ్స్ మధ్యలో. బట్ చాలా వరకు మంచి రోడ్డే ఉంది. అండ్ మొత్తం ఘాట్ రోడ్డే. మేము కాఠ్మండు రీచ్ అయ్యేసరికి అరౌండ్ 2 అయింది మధ్యాహ్నం. మేము తమిళ్ ఏరియాలో ఉన్నాం. తమిళ్ ఏరియా వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అది కాఠ్మండులో. చాలా కాస్ట్లీ. మేము ఒక 3-స్టార్ హోటల్లో ఉన్నాం. రూమ్ కాస్ట్ వచ్చేసి 1600 ఇండియన్ రూపీస్. మన ఇండియన్స్ వెళ్తే చాలా వరకు ఇండియన్ రూపీస్లోనే చెప్తారు కాస్ట్. నేపాల్ కరెన్సీ కన్నా ఇండియన్ కరెన్సీ ఎక్కువ, కాస్ట్ తక్కువ ఉంటుందని అనుకోవద్దు. రేట్లు బీభత్సంగా ఉన్నాయి ఇక్కడ. మేమున్న తమిళ్ ఏరియాలో అయితే ఫుడ్ కూడా చాలా కాస్ట్లీగా ఉంది. నేనైతే ఈ ఏరియాని రికమెండ్ చేయను. మన
నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి స్వయంభునాథ్ టెంపుల్. దీన్నే మంకీ టెంపుల్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇక్కడ చాలా మంకీస్ ఉంటాయి. ఈ టెంపుల్ కొండ మీద ఉంటుంది, ఒక 200 స్టెప్స్ వరకు ఉంటాయి. స్టెప్స్ కొంచెం స్ట్రైట్ గా ఉండడం వల్ల చాలా కష్టపడాల్సి వస్తుంది ఎక్కడానికి. బట్ మనం వన్స్ పైకి వెళ్ళిన తర్వాత ఆ కష్టం అంతా మర్చిపోతాం ఆ టెంపుల్ ని చూసిన తర్వాత. పైనుంచి సిటీ వ్యూ చాలా బాగా కనబడుతుంది. ఇది మస్ట్ విజిట్ ప్లేస్. మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బౌద్ధ స్థూపం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ స్థూపం. ఇది కూడా కాఠ్మండు సిటీలోనే ఉంది. దీని చుట్టూ ఉన్న ఏరియా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ చుట్టూ ఉన్న బిల్డింగ్స్ కూడా ఒరిజినల్ నేపాలీ స్టైల్ లో ఉన్నాయి. హోటల్స్ అన్ని అలానే ఉన్నాయి. ఫారినర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ మేము ఒక 1 అవర్ వరకు టైం స్పెండ్ చేశాం. మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కాఠ్మండు దర్బార్ స్క్వేర్. ఇది కూడా సిటీలోనే ఉంది. ఒకప్పుడు ఈ దర్బార్ స్క్వేర్ చాలా బాగుండే, బట్ 2015 లో వచ్చిన ఎర్త్ క్వేక్ వల్ల చాలా వరకు డ్యామేజ్ అయిందో. రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఆల్రెడీ చాలా వరకు చేశారు, ఇంకా చేస్తున్నారు కూడా. అండ్ మీకు దారిలో చిన్న చిన్న స్టాల్స్ లాగా ఉంటాయి. ప్లేస్ వచ్చేసి బుద్ధ నీల్కంఠ్ టెంపుల్. ఇది ఒక విష్ణు టెంపుల్. ఈ ప్లేస్ కి చాలా ప్రత్యేకత ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విగ్రహం వాటర్ లో తేలుతూ ఉంటుంది. అది ఎన్నో సంవత్సరాలుగా అలానే ఉంది నీళ్ళల్లో తేలుతూ. ఆ మిస్టరీ గురించి ఎంతో మంది సైంటిస్టులు ప్రయత్నించారు, బట్ వాళ్ళంతా విఫలమయ్యారు. ఇక్కడ ప్రతిరోజు ఇలా పూజలు చేస్తారు. ఈ విగ్రహం 1400 సంవత్సరాల నుంచి ఇలానే ఉంది. ఈ టెంపుల్ పేరు వచ్చేసి బుద్ధ నీల్కంఠ. ప్లేస్ వచ్చేసి పశుపతినాథ్ టెంపుల్. ఇది ఒక శివుడి టెంపుల్. ఇది మన ఇండియన్స్ కి చాలా ప్రత్యేకమైన చోటు. ఇక్కడ మొత్తం దాదాపు చాలా వరకు ఇండియన్స్ ఏ ఉన్నారు టెంపుల్లో. అండ్ కాశీల లాగానే ఇక్కడ కూడా టెంపుల్ బ్యాక్ సైడ్ లో దహనం చేస్తున్నారు. టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంది. ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేసిన తర్వాత అదే రోజు నైట్ మేము పోకరా స్టార్ట్ అయ్యాము బస్ లో. నెక్స్ట్ డే మార్నింగ్ 5:30-6 కల్లా పోకరా రీచ్ అయ్యాం. నైట్ 8 o'clock కి స్టార్ట్ అయ్యాం కాఠ్మండులో. నెక్స్ట్ డే మార్నింగ్ 5:30-6 కి అలా పోకరా రీచ్ అయ్యాం. పోకరా అనేది చాలా సుందరమైన ప్రదేశం. ప్రకృతి కూడా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ మేము ఒక 1 డే ఉన్నాం. 1 డే కూడా కాదు, జస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నాం అంతే. మార్నింగ్ హోటల్లో రూమ్ తీసుకుని ఫ్రెష్ అయిపోయి వెహికల్ మాట్లాడుకున్నాం. ఇక్కడ మన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి పేవా లేక్.
బేవా లేక్ చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే నీటి మధ్యలో ఒక టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ పేరు వచ్చేసి తాల్ బరాహి టెంపుల్. ఇది ఒక దుర్గామాత టెంపుల్, హిందూ టెంపుల్. ఇది ఇక్కడికి వెళ్ళాలంటే మనం బోట్ లో వెళ్ళాలి. బోట్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అప్ అండ్ డౌన్ కి కలిపి. టికెట్ తీసుకున్న తర్వాత లైఫ్ జాకెట్ ఇస్తారు. పోక్రా వస్తే మాత్రం ఈ ప్లేస్ కంపల్సరీ విజిట్ చేయాలి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మన ప్లేస్ వచ్చేసి గుర్కా మ్యూజియం. జనరల్ గా గుర్కా అనగానే మనకి వాచ్మెన్స్ ఏ గుర్తొస్తారు, బట్ గుర్కాస్ అంటే వాచ్మెన్స్ కాదు. గుర్కాస్ అంటే నేపాలీ మిలిటరీ, వాళ్ళు వార్ లో ఉన్నప్పుడు యూజ్ చేసిన వస్తువులు ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ మస్ట్ వాచ్ ప్లేస్ ఇది. వాళ్ళు అప్పట్లో యూజ్ చేసిన కరెన్సీ ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి గుప్తేశ్వర టెంపుల్. ఇది చాలా డిఫరెంట్ టెంపుల్, ఎందుకంటే ఇది గుహలో ఉంటుంది. గుప్తేశ్వర కేవ్ అని కూడా అంటారు దీన్ని. కేవ్ లోకి వెళ్లే ఎంట్రీ పాయింట్ మాత్రం సూపర్ ఉంటుంది, మీరు కూడా చూడండి. అండ్ లోపల ఇలా ఉంటుంది మొత్తం. మీరు ఫైనల్ పాయింట్ కి రీచ్ అయితే అక్కడ ఒక వాటర్ ఫాల్ కనపడుతుంది మీకు దూరం నుంచి. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి సేతి రివర్. దీన్ని దూద్ గంగా అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఈ నదిలోని నీళ్లు తెల్లగా ఉంటాయి. మీరు కూడా చూడండి, వాటర్ ఫ్లో కూడా చాలా స్పీడ్ గా ఉంటుంది. ఇది గుర్కా మ్యూజియం కి ఆపోజిట్ లో ఉంటుంది. నెక్స్ట్ అండ్ ఫైనల్ స్టాప్ వచ్చేసి డేవిస్ ఫాల్స్. డేవిస్ ఫాల్స్ కూడా చాలా బాగుంటుంది. ఇది గుప్తేశ్వర టెంపుల్ ఆపోజిట్ లోనే ఉంటుంది. మస్ట్ విజిట్ ప్లేస్ ఇది కూడా. అండ్ అదే రోజు నైట్ మేము పోకరా నుంచి బీర్గంజ్ కి రీచ్ అయ్యాం. ఈవినింగ్ 6:30 కి అలా స్టార్ట్ అయ్యాం పోకరాలో. నెక్స్ట్ డే మార్నింగ్ 4:35 కి అలా బీర్గంజ్ కి రీచ్ అయ్యాం. అక్కడ నుంచి జట్కాలో రాక్సల్ స్టేషన్ కి రీచ్ అయ్యాం. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. రాక్సల్ నుంచి కోల్కతా వెళ్ళాము. మిథాలి ఎక్స్ప్రెస్ మార్నింగ్ 10:00 కి స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ 4 కి రీచ్ అవుతుంది, బట్ మాకు లేట్ అయింది. 6:30 అలా అయింది ఆ రోజు. కోల్కతాలో మేము ఒక డే స్పెండ్ చేసాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 11:45 కి ఈస్ట్ కోస్ట్ లో స్టార్ట్ అయ్యాం సికింద్రాబాద్ కి. హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి నెక్స్ట్ డే ఈవినింగ్ 6:30 అయింది. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ ట్రావెల్ గురు. అండ్ మా నేపాల్ బడ్జెట్ మీకేం చెప్పట్లేదు, ఎందుకంటే మేము 14 మెంబర్స్ ఉన్నాం. మేము ఉన్న ప్లేసెస్, తిన్న ప్లేసెస్, హోటల్స్ అన్ని కొంచెం రిచ్గానే వెళ్ళాం. సో మా బడ్జెట్ అయితే మీకేం చెప్పట్లేదు. ఆన్ యావరేజ్ గా ఒక మనిషికి 15,000 లో కవర్ అయిపోతుంది ఒక 3 to 4 మెంబర్స్ అలా వెళ్తే. మెయిన్ మనం ఫుడ్ అను అకామిడేషన్ దగ్గరే తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.